జిల్లాలో భార్యాభర్తల అవస్థలు తీర్చండి అంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు పీఓ 2018కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 317 తీసుకొచ్చి టీచర్స్ ని వారి వారి సీనియారిటీ ఆధారంగా జిల్లాలకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి భార్యాభర్తలకు ఒకే జిల్లాలో కేటాయించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులు పిల్లలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను మెదక్ జిల్లాకి మా ఆయన సంగారెడ్డి కేటాయించబడ్డాం. అయితే మా బాధ చెప్పడానికంటే ముందే ముఖ్యమంత్రి గారు స్వయంగా గుర్తించి 1655 మెమో అమలు తీసుకురావడం జరిగింది. కాకపోతే దాని అమల్లో అధికారుల తప్పుడు లెక్కలు కానీ లేకపోతే సీఎం సార్కి కల్పించిన తప్పుడు ధోరణి వలన మా యొక్క 13 జిల్లాలను అన్బ్లాక్ చేసి భార్యాభర్తలను ఇంకా న్యాయపరమైన మా యొక్క హక్కును అందించలేకపోతుంది. గవర్నమెంట్ వాళ్ళకు కూడా సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నాను చాలా దూర ప్రయాణం వల్ల. దయచేసి మా ఇబ్బందిని గుర్తించి వెంటనే మా సమస్యను పరిష్కరిస్తారని మా వేర్వేరు జిల్లాల్లో ఉన్న భార్యాభర్తలు కలిపి జిల్లా పాలకాలతో సంతోషంగా ఉండే అవకాశాన్ని మాకు కల్పిస్తారని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. రోజు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మమ్మీ డాడీ వచ్చేసరికి నలిగిపోయి ఉంటారు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. దీనివల్ల మాకు మా చదువులలో ఇబ్బంది అవుతుంది. అందుకో మమ్మీ నేను వేసే ముందే వెళ్ళిపోతాను. రాత్రి మేము పడుకునే టైంకి వస్తాను. ఇదే కోరిక మాకు.